నిన్న మొన్ననే భారతదేశంలో 110 కోట్ల హైయెస్ట్ సాటిలైట్ డీల్ తో రోబో సీక్వెల్ 2.0 టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా నిలిచినుండే. ఈ మూవీ తమిళం హిందీ తెలుగు భాషల కలిపి 110 కోట్లకు అమ్ముడుపోయినుండే. బాహుబలి కంక్లూజన్ మూవీకి ఇంతకన్నా పెద్ద డీలే కుదిరినా అఫీషియల్ గా మాత్రం మాదే రికార్డ్ అని చెప్పుకుర్రు 2.0 సినిమాలు. అయితే ఈ రికార్డ్ ఆళ్లకు ఎన్నో దినాలు నిలవలేదు. గీ నడమనే అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ లు ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న డగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ఇంకా సెట్స్ మీదకు ఓక మునిపే ఈ మూవీ సాటిలైట్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడుపోయిందట. ఫేమస్ ఇంటర్నెట్ టీవీ కంపెనీలు ఈ సినిమా సాటిలైట్ రైట్స్ ను 120 కోట్ల భారీ రేటు పెట్టి కొనుక్కున్నట. ధూమ్ 2 సిరీస్ లకు రచయితగా పనిచేసి ధూమ్ 3 తో దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య టగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాను డైరెక్ట్ చేయబోతుండు. ఈ మూవీ బ్రిటిష్ కాలానికి సంబంధించిన పీరియాడికల్ మూవీ అని చెప్తుర్రు. ఈ సినిమా 1839 ల వచ్చిన కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్ అనే నవల ఆధారంగా నిర్మిస్తురట. ఏమైనా రోబో 2.0 సినిమా సాటిలైట్ రైట్స్ ను ఇంత తొందరలోనే అమితాబ్ అమీర్ల సినిమా టగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ బ్రేక్ చేస్తుడు మామూలు ముచ్చట కాదు.